हाय फ्रेंड्स, वेलकम टू सतीश एड्यूटेक्। वन इयर स्पोर्ट्स राउंड अप भागंगा इदी सेकंड वीडियो। ऑलरेडी फर्स्ट वीडियो नेनु जनवरी नुंची जून वरकु निर्वहिंचिनटुवंटि विविध रकाल स्पोर्ट्स वाटिकि संबंधिंचिनटुवंटि ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ తో ఒక వీడియో చేయడం జరిగింది। అంటే ఇది 6 మంత్స్ రౌండ్ అప్ అన్నమాట। సో దానికి అడిషనల్ గా ఇది సెకండ్ వీడియో అన్నమాట। సో 6 మంత్స్ రౌండ్ అప్ ఎవరైతే చూడలేదో మీకు లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను, అక్కడ నుంచి చూడొచ్చు। అండ్ అదే విధంగా మీకు ఇక్కడ ఐ సింబల్ పైన క్లిక్ చేసినట్లయితే ప్లే లిస్ట్ వస్తుంది, దాంట్లో కూడా మీరు చూడొచ్చు। సో ఈ సెకండ్ వీడియోలో నేను ఐపీఎల్ 2020 అనే టాపిక్ గురించి మాట్లాడతాను। సో థర్డ్ వీడియోలో F1 గ్రాండ్ ఫిక్స్, అదే విధంగా టెన్నిస్ గ్రాండ్ స్లామ్స్ ఈ రెండిటి కలిపి ఒక వీడియో వస్తుంది, అదర్ స్పోర్ట్స్ టాపిక్ పైన అని చెప్పేసి ఇంకొక వీడియో। సో ఈ విధంగా 2020 కరెంట్ అఫైర్స్ నేను నాలుగు భాగాలుగా విభజించడం జరిగింది। ఎందుకంటే సో స్పోర్ట్స్ రౌండ్ అప్ అనేటువంటి చాలా చాలా ఇంపార్టెంట్, ఏదైతే ఎన్టీపీసీ అదే విధంగా గ్రూప్ డి ఎవరైతే ప్రిపేర్ అవుతారో వీళ్ళకు స్పోర్ట్స్ అనేటువంటి టాపిక్ నుంచి మనకు వచ్చేటువంటి ఏరియాస్ చూసినట్లయితే స్పోర్ట్స్ అండ్ కప్స్ ఈ దాని మీద ఒకటి వస్తుంది। అదే విధంగా స్పోర్ట్స్ లో నెంబర్ ఆఫ్ ప్లేయర్స్, నెంబర్ ఆఫ్ ప్లేయర్స్ ఎంతమంది ఉంటారు, నెంబర్ ఆఫ్ ప్లేయర్స్ ఎంతమంది ఉంటారు అనేటువంటి టాపిక్ పైన ఒక బిట్ వస్తుంది, అంటే ఏరియా ఏరియా పైన ఒక బిట్ వచ్చే అవకాశం ఉంది। అదేవిధంగా స్పోర్ట్స్ లో ముఖ్యంగా మనకు అడిగేటువంటిది ఏంటంటే స్పోర్ట్స్ స్పోర్ట్స్ రిలేటెడ్ వర్డ్స్, ఓకేనా? అంటే ఇప్పుడు బటర్ఫ్లై స్ట్రోక్ అనేటువంటిది ఉంటుంది, సో ఇది ఏ ఆటకు సంబంధించినటువంటిది లేదంటే ఏ క్రీడలో వాడేటువంటి పదం అని అడుగుతారు। సో స్విమ్మింగ్, ఓకే, ఇలాంటి ఒక బిట్ అయితే రావడం జరుగుతుంది। అండ్ ఫైనల్ గా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్, సో ఇక్కడ వర్డ్స్ లోనే మీరు పర్సన్స్ కూడా వేసుకోవచ్చు అన్నమాట, ఓకే? సో వర్డ్స్ అని అడగొచ్చు, లేదంటే ఒక స్పోర్ట్స్ పర్సన్ పేరు ఇచ్చి అతను ఏ క్రీడకు సంబంధించిన వాళ్ళు ఇలా కూడా అడగడానికి అవకాశం ఉంటుంది। సో ముఖ్యంగా నేను ఆల్రెడీ కప్స్ పైన ప్లేయర్స్ పైన వీడియో చేయడం జరిగింది। సో కరెంట్ అఫైర్స్ లో ఆల్రెడీ చెప్పా కదా, జనవరి నుంచి జూన్ వరకు ఉన్నటువంటి రౌండ్ అప్ వీడియో చేశాను, ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్ లో ఉంటుంది, అక్కడ నుంచి చూడొచ్చు। ఈ సెకండ్ వీడియోలో ఐపీఎల్ గురించి మాట్లాడతాను। సో ఐపీఎల్ గురించి మాట్లాడినట్లయితే ఇండియన్ ప్రీమియర్ లీగ్, ఈ యొక్క ఇండియన్ ప్రీమియర్ లీగ్ యొక్క 2020 ఎడిషన్ ఎన్నో ఎడిషన్ అని అడుగుతారు। సో 2020లో జరిగినటువంటి ఐపీఎల్ అనేటువంటిది 13వ ఐపీఎల్ అనమాట। సో ఈ యొక్క ఐపీఎల్ మనకి ఎప్పుడు స్టార్ట్ అయిందంటే 2008లో స్టార్ట్ అవ్వడం జరిగింది, ఓకే? మొట్టమొదటి ఐపీఎల్ ఎప్పుడు ఏ సంవత్సరంలో ప్రారంభమైంది, 2008। సో ఈ యొక్క 2020 ఐపీఎల్ ఎన్నో ఎడిషన్ 13వ ఎడిషన్. ఈ యొక్క 13వ ఎడిషన్ విజేత లేదా ఐపీఎల్ 2020 విజేత వచ్చేసి ముంబై ఇండియన్స్. ఈ యొక్క ముంబై ఇండియన్స్ ఇంతకుముందుకు ఏ సంవత్సరాలు గెలిచిందంటే 2013, 2015, 2017, 2019, అదేవిధంగా 2020. సో ఎన్నిసార్లు గెలిచిందంటే 5 సార్లు గెలిచింది. సో మనకి ఈ విధంగా క్వశ్చన్ అడగొచ్చు, ఈ క్రింది సంవత్సరాలలో ఏ సంవత్సరంలో ముంబై ఇండియన్స్ కప్పు గెలవలేదు? సో ఈ విధంగా ఇచ్చి కూడా మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయొచ్చు, కాబట్టి ఇయర్స్ చాలా చాలా ఇంపార్టెంట్, ఇయర్స్ చూసుకోండి. నెక్స్ట్ చూసినట్లయితే ఐపీఎల్ 2020 రన్నర్అప్ ఎవరుని అడుగుతారు, సో ఏ టీం రన్నర్అప్ అంటే ఢిల్లీ క్యాపిటల్స్. నెక్స్ట్ ఈ యొక్క ఐపీఎల్ 2020 ఏ దేశంలో జరిగిందంటే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో జరిగింది. సో ఫైనల్ ఏ తారీఖు జరిగిందంటే నవంబర్ 10, 2020 రోజు ఈ యొక్క ఐపీఎల్ ఫైనల్ అనేటువంటిది జరగడం జరిగింది. నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్లో చూసినట్లయితే ఢిల్లీ క్యాపిటల్స్ యొక్క క్యాప్టెన్ ఎవరిని అడగొచ్చు, ఎవరు అంటే శ్రేయస్ అయ్యర్, అండ్ ముంబై ఇండియన్స్ క్యాప్టెన్ ఎవరు అంటే మనకు రోహిత్ శర్మ, ఓకే? ఇది ఫైనల్ మ్యాచ్ గురించి బేసిక్ అంశాలు. నెక్స్ట్ ఇంపార్టెంట్ కీ పాయింట్స్ చూసినట్లయితే విజేత అయినటువంటి ముంబై ఇండియన్స్కి ఇచ్చినటువంటి ప్రైజ్ మనీ ఎంత అంటే 20 కోట్లు, అదేవిధంగా ఢిల్లీ క్యాపిటల్స్కి ఇచ్చినటువంటి ప్రైజ్ మనీ చూసినట్లయితే 12 కోట్ల 50 లక్షలు అనేటువంటి ప్రైజ్ మనీ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎక్కువ అడిగినటువంటి క్వశ్చన్ చూసినట్లయితే ఆరెంజ్ క్యాప్, సో ఈ ఆరెంజ్ క్యాప్ అనేటువంటిది ఎవరికి ఇస్తారంటే ఐపీఎల్లో ఒక సీజన్కు గాను అత్యధిక పరుగులు చేసిన వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. సో 2020 ఏదైతే సీజన్ ఉందో ఈ సీజన్లో అత్యధిక పరుగులు చేసినటువంటి ఆటగాడు ఎవరు అంటే కేఎల్ రాహుల్, అండ్ ఇతను కింగ్స్ ఎలెవెన్ పంజాబ్కు చెందినటువంటి పర్సన్ అండ్ కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ యొక్క క్యాప్టెన్ కూడా. ఇతను చేసిన పరుగులు 670, అందుకని ఈయనకు ఆరెంజ్ క్యాప్ అయితే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ చూసినట్లయితే పర్పుల్ క్యాప్, సో ఈ పర్పుల్ క్యాప్ అనేటువంటిది అత్యధిక వికెట్లు తీసిన బౌలర్కి ఇవ్వడం జరుగుతుంది. 2020 ఐపీఎల్లో అత్యధిక వికెట్లు తీసినటువంటి బౌలర్ ఎవరు అంటే కంగిసో రబాడా. ఇతను 30 వికెట్లు తీయడం జరిగింది. ఇతను మనకు ఢిల్లీ క్యాపిటల్స్కు చెందినవాడు, ఢిల్లీ క్యాపిటల్ టీంకి చెందినవాడు అనమాట, ఓకే? నెక్స్ట్ ఐపీఎల్ ఫైనల్ తర్వాత మనకు ఆ ఓవరాల్ సిరీస్లో ఎవరైతే బాగా బెస్ట్ పర్ఫార్మెన్స్ చేశారో వాళ్ళకు వివిధ అవార్డులు ఇవ్వడం జరుగుతుంది. ఆ అవార్డులు కూడా చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ మనం చూసినట్లయితే డ్రీమ్ లెవెన్ గేమ్ చేంజర్ ఆఫ్ ది సీజన్ అవార్డు ఎవరికి వచ్చిందంటే ఇది కూడా మనకు కేఎల్ రాహుల్కి రావడం జరిగింది, చెప్పాం కదా టీము పంజాబ్. నెక్స్ట్ చూసినట్లయితే మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్, అదేవిధంగా మ్యాన్ ఆఫ్ ద సిరీస్, ఈ రెండు అవార్డ్స్ ఎవరికి వచ్చాయంటే రాజస్థాన్ రాయల్ జోఫ్రా ఆర్చర్కి రావడం జరిగింది. నెక్స్ట్ ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ది సీజన్ అవార్డు ఎవరికి వచ్చిందంటే ఆర్సీబీకి చెందినటువంటి దేవదత్ పడికల్కి రావడం జరిగింది. నెక్స్ట్ ఆల్ట్రోజ్ సూపర్ స్ట్రైకర్ ఆఫ్ ది సీజన్ అవార్డు ఎవరికి వచ్చిందంటే కిరణ్ పొలాడ్కి రావడం జరిగింది, ఇతను ముంబై ఇండియన్స్కి చెందినటువంటి ప్లేయర్. నెక్స్ట్ అన్ అకాడమీ లెట్స్ క్రాక్ ఇట్
సిక్సర్ ఆఫ్ ది సీజన్ అవార్డు, ఎక్కువ సిక్సర్లు కొట్టినందుకు ఇచ్చిన అవార్డు అనమాట. ఇది ఇషాన్ కిషన్ కి రావడం జరిగింది. ఇతను ముంబై ఇండియన్స్ కు సంబంధించినటువంటి ఓకే బ్యాట్స్మెన్. నెక్స్ట్ పవర్ ప్లేయర్ ఆఫ్ ది సీజన్ అవార్డు ఎవరికి వచ్చిందంటే ట్రెంట్ బోల్ట్ కి రావడం జరిగింది. అదేవిధంగా పేటిఎం ఫెయిర్ ప్లే అవార్డు అనేటువంటిది ఏ టీంకి వచ్చిందంటే ముంబై ఇండియన్స్ కి రావడం జరిగింది. ఇవి చాలా చాలా ముఖ్యమైనటువంటి అవార్డ్స్. అండ్ అదేవిధంగా ఐపీఎల్ 2020లో జరిగినటువంటి ముఖ్యమైన సంఘటనలు కూడా మనం చూసుకున్నట్లయితే, సో ఐపీఎల్లో 200 మ్యాచ్లు పూర్తి చేసుకున్నటువంటి ఫస్ట్ బ్యాట్స్మెన్ ఎవరు అంటే ఎంఎస్ ధోని. అదేవిధంగా 200 మ్యాచ్లు పూర్తి చేసుకున్నటువంటి రెండో ప్లేయర్ ఎవరు అంటే రోహిత్ శర్మ. ఈ రెండు పాయింట్స్ ఇంపార్టెంట్. ఐపీఎల్లో 200 మ్యాచ్లు పూర్తి చేసుకున్నటువంటి అంటే 200 మ్యాచ్లు అనేటువంటి మొట్టమొదటి బ్యాట్స్మెన్ ఎవరు అంటే ఎంఎస్ ధోని. సెకండ్ వచ్చేసి మనకు రోహిత్ శర్మ. నెక్స్ట్ చూసినట్లయితే హైయెస్ట్ రన్ చేజ్ కింగ్స్ ఎలెవన్ పంజాబ్ పైన రాజస్థాన్ రాయల్స్ చేయడం జరిగింది అనమాట. సో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ 224 రన్లు చేసినట్లయితే ఐపీఎల్ చరిత్రలోనే హైయెస్ట్ రన్ చేజ్ అనమాట ఇది. సో రాజస్థాన్ రాయల్స్ 226 పరుగులు చేసి గెలవడం జరిగింది. సో హైయెస్ట్ రన్ చేజ్ చేసిన జట్టు ఏది అంటే రాజస్థాన్ రాయల్. లేదంటే హైయెస్ట్ రన్ చేజ్ ఏ టీమ్స్ మధ్య జరిగిందంటే కింగ్స్ ఎలెవన్ పంజాబ్, రాజస్థాన్ రాయల్. ఓకే, విన్నర్ వచ్చేసి రాజస్థాన్ రాయల్. నెక్స్ట్ చూసినట్లయితే టీ ట్వంటీలలో 1000 సిక్స్లు కొట్టినటువంటి రికార్డును ఎవరు స్థాపించారని అడుగుతారు. సో ఎవరు కొట్టారంటే క్రిస్ గేల్. ఓకే, టీ ట్వంటీలో 1000 సిక్స్లు కొట్టినటువంటి రికార్డును ఇటీవల మనకు క్రిస్ గేల్ పేరిట నమోదు అవ్వడం జరిగింది. అండ్ నెక్స్ట్ చూసినట్లయితే ఐపీఎల్ చరిత్రలో వరుసగా 2 సెంచరీలు చేసినటువంటి తొలి ఆటగాడిగా ఎవరు మనకు రికార్డ్ చేశారని అడుగుతారు. సో ఆ రికార్డ్ ఎవరిదంటే శిఖర్ ధావన్. ఓకే, శిఖర్ ధావన్ ఒకటి సిఎస్కే పైన, నెక్స్ట్ కింగ్స్ ఎలెవన్ పంజాబ్ పైన 2 వరుస సెంచరీలు ఇతను చేయడం జరిగింది. ఓకే, నెక్స్ట్ చూసినట్లయితే ఐపీఎల్లో అత్యధిక క్యాచ్లు అందుకున్నటువంటి మనకు ఇక్కడ వికెట్ కీపర్ ఎవరు అని అడుగుతారు. సో అత్యధిక క్యాచ్లు అందుకున్నటువంటి వికెట్ కీపర్ ఎవరు అంటే దినేష్ కార్తిక్. ఇతను 110 క్యాచ్లు అందుకోవడం జరిగింది. సో ఇంతకుముందుకి రికార్డు మనకు ఎంఎస్ ధోని పేరు మీద ఉన్నది. సో అతను 109 క్యాచ్లు అందుకున్నాడు. ఆ రికార్డు ఇప్పుడు ప్రజెంట్ దినేష్ కార్తిక్ పైకి రావడం జరిగింది. ఓకే, నెక్స్ట్ చూసినట్లయితే కోహ్లీ 5500 ఐపీఎల్ పరుగులు చేసినటువంటి మొదటి బ్యాట్స్మెన్. అదేవిధంగా 9000 T20 పరుగులు చేసినటువంటి ఫస్ట్ ఇండియన్ బ్యాట్స్మెన్ అనమాట. ఓకే, ఎవరంటే విరాట్ కోహ్లీ. నెక్స్ట్ ఐపీఎల్ 2008లో స్టార్ట్ అయింది అన్నాం కదా, సో దానికి సంబంధించినటువంటి విన్నర్ అడగొచ్చు. ఫస్ట్ ఐపీఎల్ విన్నర్ ఎవరని, ఎవరంటే రాజస్థాన్ రాయల్స్. నెక్స్ట్ వెన్యూస్ గురించి మనం చూసినట్లయితే ఇది యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో జరిగింది కదా. ఇక్కడ మొత్తం 3 స్టేడియాల్లో మాత్రమే ఐపీఎల్ మ్యాచెస్ కొనసాగడం జరిగింది. ఒకటి దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియం, ఇది దుబాయ్లో ఉండడం జరిగింది. షార్జా క్రికెట్ స్టేడియం, ఇది షార్జాలో ఉంది. నెక్స్ట్ చూసినట్లయితే షేక్ జయాద్ క్రికెట్ స్టేడియం, ఇది చాలా చాలా ఇంపార్టెంట్, ఎగ్జామ్లో అడిగే అవకాశం ఉంటుంది. షేక్ జయాద్ క్రికెట్ స్టేడియం ఎక్కడుందని అడగొచ్చు. ఎక్కడంటే ఇది అబుదాబీలో ఉండడం జరిగింది. నెక్స్ట్ చూసినట్లయితే ఫస్ట్ ఐపీఎల్ మ్యాచ్ ఏ టీం మధ్య జరిగింది అని అడగొచ్చు. సో ఫస్ట్ ఐపీఎల్ మ్యాచ్ చెన్నై సూపర్ కింగ్స్ ముంబై ఇండియన్స్ మధ్య జరగడం జరిగింది. దీన్ని చెన్నై సూపర్ కింగ్స్ గెలవడం జరిగింది. ఓకే, నెక్స్ట్ చూసినట్లయితే 2 సూపర్ ఓవర్స్. ఓకే, సో 2 సూపర్ ఓవర్స్ ఏ టీమ్స్ మధ్య జరిగింది ఇటీవల జరిగిన ఐపీఎల్స్లో అని అడుగుతారు. ఐపీఎల్లో మనకు ముంబై ఇండియన్స్ కింగ్స్ ఎలెవన్ పంజాబ్ మధ్య 2 సూపర్ ఓవర్స్ అయితే నిర్వహించడం జరిగింది. అంటే ఫస్ట్ మ్యాచ్ టై అయింది, సూపర్ ఓవర్ జరిగింది, సూపర్ ఓవర్ కూడా టై అయింది, మళ్ళీ ఇంకొక సూపర్ ఓవర్ని కండక్ట్ చేయడం జరిగింది అనమాట. సో దీంట్లో విన్నర్ ఎవరు వచ్చారంటే కింగ్స్ ఎలెవన్ పంజాబ్. ఓకే, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ రావడం జరిగింది, ఇది కూడా ఇంపార్టెంట్. నెక్స్ట్ చూసినట్లయితే ఐపీఎల్లో మనకు 2 మిడిన్ ఓవర్స్ బౌల్ చేసినటువంటి బౌలర్ ఎవరని అడుగుతారు. ఎవరు అంటే మహమ్మద్ సిరాజ్. ఇతను ఆర్సీబీ తరపు నుంచి బౌలింగ్ చేయడం జరిగింది అనమాట. సో మిడిన్ ఓవర్ అంటే మనకు ఎలాంటి పరుగులు ఇవ్వకుండా ఆ ఒక ఓవర్ని కంప్లీట్ చేయడం. ఓకే, సో ఇది మిడిన్ ఓవర్. ఇలా 2 మిడిన్ ఓవర్స్ వేసినటువంటి బ్యాట్స్మెన్ బౌలర్ ఎవరు అంటే మహమ్మద్ సిరాజ్. ఓకే, ఇతను ఆర్సీబీ ప్లేయర్. నెక్స్ట్ ఐపీఎల్ 5000 రన్స్, ఇక్కడ మీరు గమనించండి 5500 రన్లు పూర్తి చేసినటువంటి ఫస్ట్ బ్యాట్స్మెన్ అయితే కోహ్లీ. అదే 5000 రన్లు పూర్తి చేసిన ఫస్ట్ బ్యాట్స్మెన్ అయితే రైనా. ఓకే, నెక్స్ట్ చూసినట్లయితే కోహ్లీ. నెక్స్ట్ చూసినట్లయితే మనకి ఇదే ఐపీఎల్లో ఇక్కడ 3 ప్లేయర్స్ రావడం జరిగింది. ఐపీఎల్ 5000 పరుగులు చేసినటువంటి థర్డ్ బ్యాట్స్మెన్ గా రోహిత్ శర్మ, 4th బ్యాట్స్మెన్ గా వార్నర్, 5th బ్యాట్స్మెన్ గా మనకు శిఖర్ ధావన్ నిలవడం జరిగింది. ఈ ఐపీఎల్ 2020లో ఈ ముగ్గురు కూడా మనకు 5000 రన్స్ అయితే కంప్లీట్ చేసుకోవడం జరిగింది అనమాట. అండ్ అదేవిధంగా సో ఇది మనకు ఐపీఎల్లో 5000 పూర్తి చేసుకున్న వాళ్ళు. అండ్ థర్డ్ అయితే రోహిత్ శర్మ, 4th అయితే డేవిడ్ వార్నర్, 5th అయితే మనకు శిఖర్ ధావన్ ఉండడం జరిగింది. ఓవరాల్గా చూసినట్లయితే శిఖర్ ధావన్ 5000 రన్స్ పూర్తి చేసినటువంటి 5th బ్యాట్స్మెన్, ఇండియా పరంగా చూసినట్లయితే 4th ఇండియన్ ప్లేయర్. నెక్స్ట్ చూసినట్లయితే డేవిడ్ వార్నర్ కూడా 5000 రన్స్ పూర్తి చేయడం జరిగింది. ఇతను ఫాస్టెస్ట్ ప్లేయర్ టు రీచ్ 5000 ఐపీఎల్ రన్స్. ఫాస్టెస్ట్ అంటే తక్కువ మ్యాచ్లలో 5000 రన్ కొట్టినటువంటి రికార్డు ఇతను సృష్టించడం జరిగింది. ఎన్ని మ్యాచ్లు అంటే 135 ఇన్నింగ్స్లో. ఓకే, నెక్స్ట్
సో ఐపీఎల్ లో కొంతమంది డెబ్యూ చేశారు. సో వీళ్ళ పేర్లు అయితే మీకు ఎగ్జామ్ లో అడిగే అవకాశం అయితే ఉండడం జరిగింది. సో మనకు యశస్వి జైస్వాల్ ఇతను రాజస్థాన్ రాయల్స్ తరఫున డెబ్యూ చేయడం జరిగింది. డెబ్యూ మీన్స్ ఫస్ట్ మ్యాచ్ ఆడడం జరిగింది. సో ఈ స్పోర్ట్స్ పర్సన్ రిలేటెడ్ టు స్పోర్ట్స్ అని అడుగుతారు కదా, అంటే ఇప్పుడు యశస్వి జైస్వాల్ ఏ ఆటకు సంబంధించినటువంటి వాడు, ఈ విధంగా అడగొచ్చు అనమాట. క్రికెట్, హాకీ ఈ విధంగా ఇవ్వచ్చు. సో ఈ పేర్లు అయితే గుర్తుంచుకోండి. అదేవిధంగా కమలేష్ నాగర్కోటి, అదేవిధంగా కార్తిక్ త్యాగి, ఈ ముగ్గురు కూడా మనకు రీసెంట్గా ఐపీఎల్లో డెబ్యూ మ్యాచ్ అయితే ఆడడం జరిగింది. అండ్ రీసెంట్గా మీరు మ్యాచెస్ చూసినట్లయితే టి నటరాజ్ అని కూడా మనకు ఇండియన్ ప్లేయర్, సో న్యూస్లో ఎక్కువగా ఉండడం జరిగింది. ఇలాంటి పేర్లు అయితే మనకు ఎగ్జామ్లో అడగడానికి అవకాశం అయితే ఉండడం జరిగింది. నెక్స్ట్ చూసినట్లయితే కేఎల్ రాహుల్. సో కేఎల్ రాహుల్ హైయెస్ట్ టోటల్ బై అన్ ఇండియన్ బ్యాట్స్మెన్ ఇన్ ద ఐపీఎల్, 132 రన్స్ ఇన్ 69 బాల్స్. సో ఇండియా తరఫున ఐపీఎల్లో హైయెస్ట్ రన్స్ చేసినటువంటి బ్యాట్స్మెన్గా మనకు కేఎల్ రాహుల్ అయితే నిలవడం జరిగింది. సో 132 పరుగులు చేయడం జరిగింది 69 బాళ్లల్లో. సో ఇది కూడా మనకు ఇంపార్టెంట్ పాయింట్ ఫ్రెండ్స్ ఇది ఈ వీడియోలో. అండ్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మిగతా రెండు వీడియోల కొరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఆల్రెడీ 6 మంత్స్ స్పోర్ట్స్ రౌండ్అప్ వీడియో చూడని వాళ్ళు ఉన్నట్లయితే చెప్పాను కదా, ఆల్రెడీ ఇక్కడ ఐ సింబల్ పైన క్లిక్ చేయండి అని, ఈ ఐ సింబల్ పైన క్లిక్ చేసి మీరు చూడొచ్చు అనమాట. అండ్ ఎన్టీపీసీ గ్రూప్ డికి ఎవరైతే ప్రిపేర్ అవుతారో, ఇంకా టెస్ట్ సిరీస్ ఎవరైతే తీసుకోలేదో, తీసుకోవాలనుకున్నట్లయితే ఇక్కడ కింద ఉన్నటువంటి కాల్ ఈ నెంబర్కి మీరు కాల్ చేయొచ్చు. సో 50 గ్రాండ్ టెస్ట్లు ఉంటాయి, 1500 ప్రీవియస్ బిట్స్ పీడిఎఫ్ ఉంటుంది, 1200 మ్యాథ్స్ బిట్స్ మీకు వీడియో రూపంలో అందడం జరుగుతుంది. దీనికి కూడా పీడిఎఫ్లు అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో గ్రాండ్ టెస్ట్కి ఎలాంటి పీడిఎఫ్ ఇవ్వబడవు, ఒక ఫ్రీ గ్రాండ్ టెస్ట్ ఇవ్వడం జరిగింది. యాప్ డౌన్లోడ్ చేసుకొని అక్కడ ఫ్రీ గ్రాండ్ టెస్ట్ రాయండి. మీకు టైం వచ్చేసి 4 మంత్స్ టైం ఉండడం జరుగుతుంది, ఫీజు వచ్చేసి 450 రూపీస్ ఉండడం జరుగుతుంది. ఎవరైతే కోడ్ 50 వాడతారో, యాప్ ఎలా వాడాలనేటువంటిది యాప్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీకు అందుబాటులో ఉంటుంది. ఓకేనా? సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఫ్రెండ్స్తో పాటు షేర్ చేయండి. మరిన్ని సలహాలు సూచనలు కామెంట్ బాక్స్ ద్వారా ఇవ్వడం మర్చిపోదు. థ్యాంక్ యూ.